శంకరాభరణం చిత్రంలో మీరు ఒక చిన్న స్వరం ఉంటుంది, సరిగరిగప ఆ స్వరం ఉంటుంది కదా, అక్కడ ఆ అమ్మాయి తప్పు పాడుతుంది. తప్పు పాడినప్పుడు ఆయన జేవి సోమయాజులు గారు లాగా అంటారు, నేను ఎన్నిసార్లు విన్నాను. సో అక్కడ నాకు ఆయన హీ కుడ్ బి అ వెరీ గుడ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అన్నంతగా. ఘంటసాల గారు ఏఎన్ఆర్కి ఎన్టీఆర్ గారికి ఇంకా ఆయనే ఆస్థాన విద్వాంసుడు లాగా ఆయనే పాడతారు, ఇంకోటి పాడినా ఒప్పుకునేవాళ్ళు కాదు. కానీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒప్పించారు. చివర్లో జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి వేణు నిర్నిరధమారోహించిన విదుషీ మణి రుక్మిణి. ఇంకా దీని తర్వాత అసలు రావే నవరసమయ జీవన రాగచంద్రిక అనుకుంటే అక్కడి నుంచి ఇంకా చాలా పెద్ద సమాజాలకు వెళ్ళిపోతారు. అసలు తర్వాత ఇలాంటి పాటలు పాడినా కూడా స్పష్టత ఉచ్చారణలోది అసలు అద్భుతం, అది ఏమాత్రం లోపించదు. అవును, భాషలో అది తెలుగు భాష అయినా తమిళం భాష అయినా హిందీ భాష అయినా ఆ భాషకి వారు ఆ స్పష్టత వచ్చేదానికి ట్రై చేస్తారు. అది చాలా ఉన్నాయండి, ఆయన ఎన్టీఆర్ గారి లాగా పాడే పాటలు చాలా ఉన్నాయండి. ఒకటి చెప్పండి అంటే రీసెంట్గానే చూద్దాం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, అది ఎంత బేస్లో పాడతారు ఆయన. ఇక ఇక పాత పాటలు పోతే చాటు మాటు సరసంలో అరే అరే అరే